హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం అమరిల్లా ఫ్రాక్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. కస్టమర్ అయితే శారీతో స్టిచ్ చేయమని శారీ ఇచ్చిందండి. స్లీవ్స్ వచ్చేసి తనకి ఫుల్ స్లీవ్స్ కావాలంట, సరే అని చెప్పాను. శారీలోంచి బ్లౌజ్ పీస్ ని పల్లూనైతే తీసేశాను. లోంచి అవి పోగా మిగతా ఫ్యాబ్రిక్ అంతా సరిపోతుందండి. ఇప్పుడు ఫ్రాక్ కి లైనింగ్ క్లాత్ నుంచి బాడీ పార్ట్ కోసం అయితే క్లాత్ కట్ చేసుకోవాలండి. చివరి నుంచి చేసుకున్న క్లాత్ నైతే 2 ఫోల్డ్స్ చేసుకోవాలండి, వీడియోలో చూపించినట్టు. ఇప్పుడు బాడీ కోసం మార్క్ చేసుకోవాలి. కస్టమర్ మెజర్మెంట్స్ అయితే నేను తీసుకున్నాను. లెంత్ వచ్చేసి 14 ఇంచెస్ ఉందండి. నేను 15 ఇంచెస్ పెట్టుకుంటున్నాను ఖర్చులతో పాటు. 15 ఇంచెస్ దగ్గర మార్క్ చేశాక ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదండి, దాన్ని అయితే కట్ చేసుకోండి. ఇప్పుడు నేను షోల్డర్ కోసం మార్క్ చేస్తున్నాను. షోల్డర్ వచ్చేసి 6 పెట్టుకుంటున్నానండి. ఇందులో నెక్ విడ్త్ కోసం 2 ఇంచెస్ దగ్గర మళ్ళీ మార్క్ చేసుకున్నాను. నెక్ విడ్త్ వచ్చేసి బాడీ సైజ్ ని బట్టి, వాళ్ళు ఎంత డీప్ కోరుకుంటున్నారో దాన్ని బట్టి మారుతూ ఉంటుంది. నెక్ డీప్ కోసం నేను 6 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటున్నాను. విడ్త్ మార్క్ ని నెక్ డీప్ మార్క్ ని బేస్ చేసుకుని నెక్ షేప్ అయితే ఇచ్చుకోండి. రౌండే పెట్టమని చెప్పింది, నేను రౌండే ఇచ్చుకుంటున్నాను. మీకు నచ్చిన షేప్ ని మీరు ఇచ్చుకోవచ్చు. లంక డౌన్ దగ్గరకు వచ్చేసి నెక్ ఎంత పెట్టుకున్నామో అంతే పెట్టుకోండి. నెక్ దగ్గర ఏ విధంగా అయితే షేప్ ఇచ్చుకున్నామో ఇక్కడ కూడా అంతే. షోల్డర్ మార్క్ ని బేస్ చేసుకుని ఎల్ షేప్ ఇచ్చి రౌండ్ చేసుకోవాలి. బాడీకి సరిపోయే అంత క్లాతే తీసుకున్నాం కాబట్టి సైడ్ కి అయితే అంత సరిపోనే ఉంది. వెస్ట్ దగ్గర మాత్రం 1-2 ఇంచెస్ తగ్గించి మార్క్ చేసుకోవాలి. అమ్మాయి అయితే చాలా బక్కగా ఉంటుంది, అందుకే 2 ఇంచెస్ తగ్గించాను. మీ కొలతల్ని బట్టి తగ్గించుకోవచ్చు. బాడీ పార్ట్ డ్రా చేయడం అయితే అయిపోయింది. నేనైతే కటింగ్ చేసుకుంటున్నాను. కట్ చేసుకునేటప్పుడు అయితే కొంచెం నీట్ గా కేర్ఫుల్ గా కట్ చేసుకోండి. బాడీ పార్ట్ కట్ చేయడం అయితే అయిపోయింది. లైనింగ్ లో చివరి పార్ట్ నుంచి బాడీ పార్ట్ ని ఎలా తీసామో ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ లో కూడా అలాగే తీయాలి. శారీని అయితే 2 ఫోల్డ్స్ చేసుకోవాలండి. 4 ఫోల్డ్స్ లో ఉన్న లైనింగ్ క్లాత్ ని 2 ఫోల్డ్స్ కింద ఓపెన్ చేసుకుని మెయిన్ ఫ్యాబ్రిక్ పై పెట్టి కట్ చేసుకోవడమే. మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి కొంచెం ఎక్కువగానే ఉండేటట్టు చూసుకోండి. పైన పార్ట్ అయిపోయింది కదా, ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకుందామండి. హ్యాండ్స్ కోసం శారీని 2 మడతలు వేసుకోండి. కస్టమర్ వచ్చేసి హ్యాండ్స్ 26 పెట్టమందండి. హ్యాండ్స్ లెంత్ ని బట్టి మీరు దాన్ని మార్చుకోవచ్చు. 26 కి 1.5 ఇంచ్ కలుపుకొని నేనైతే 27.5 పెట్టుకున్నానండి ఖర్చులతో సహా. హ్యాండ్స్ డౌన్ వచ్చేసరికి 3 ఇంచెస్ డౌన్ చేసుకుని 24.5 దగ్గర మార్క్ చేసుకున్నాను. ఆ 2 మార్క్స్ నైతే వీడియోలో చూపించిన విధంగా క్రాస్ గా కలుపుకోండి. మార్కింగ్ అయిపోయింది కదా, ఇక హ్యాండ్స్ కట్ చేసుకోవడమే. హ్యాండ్స్ విడ్త్ నీ దగ్గరకు వచ్చేసరికి చాలా తగ్గుతుంది కదండి, అలాగే కట్ చేసుకుంటున్నాను నేను. హ్యాండ్స్ కటింగ్ కూడా అయిపోయిందండి, ఇక కింద పార్ట్ ఒకటే మిగిలింది, అది కూడా కట్ చేసుకుందాం. బాడీ పార్ట్ కట్ చేయగా మిగిలిన లైనింగ్ క్లాత్ ఉంది కదా, దాన్ని అయితే 2 మడతలు వేసుకోండి. 2 మడతలు అంటే మనకైతే 4 లేయర్స్ వస్తాయండి. ఫోల్డ్ చేసుకున్న క్లాత్ ని ఒక మూల నుంచి ఇప్పుడు కోన్ షేప్ లో మడత వేసుకోండి. ఎక్కడా ముడతలు లేకుండా నీట్ గా సర్దుకోండి క్లాత్ ని. బాడీ పార్ట్ ఉంది కదా, దాన్ని 2 ఫోల్డ్స్ వేసుకోండి. మళ్ళీ చెప్తున్నాను, 2 ఫోల్డ్స్ అంటే 4 లేయర్స్ వస్తాయండి. బాడీ పార్ట్ లో మనకి 2 పార్ట్స్ వస్తుంది కదండి క్లాత్, అంటే మొత్తం 8 లేయర్స్ అనమాట. కోన్ షేప్ లో క్లాత్ ని మలిచాం కదా, ఇవి కూడా 8 లేయర్స్. బాడీ పార్ట్ ని అంబ్రిల్లా కోసం ప్రిపేర్ చేసుకున్న క్లాత్ పై ఉంచి వీడియోలో చూపించిన విధంగా క్రాస్ లైన్ డ్రా చేసుకోండి. పైన కోన్ షేప్ వచ్చింది కదా, ఇక దాన్ని అయితే తీసేయండి. నెక్స్ట్ వచ్చేసి లెంత్ అండి. అసలు లెంత్ వచ్చేసరికి 27 ఇంచెస్ అండి. లైనింగ్ ఫ్యాబ్రిక్ కదా, 1 ఇంచ్ తగ్గించేసి 26 దగ్గర మార్క్ చేసుకుంటున్నాను నేను. స్టెప్ జరుపుకుంటూ వీడియోలో చూపించిన విధంగా నీట్ గా మార్క్ చేసుకోండి. 26 దగ్గర కొంచెం అటు ఇటు అయినా షేప్ అయితే మారిపోతుందండి. వేసుకున్న మార్క్స్ ని బేస్ చేసుకుని నీట్ గా కట్ చేసుకోండి. ఒక ఫోల్డ్ ఓపెన్ చేసి చూస్తే ఇక ఇలా ఉంటుందండి, మొత్తం 8 ఫోల్డ్స్ లో ఉందండి. ఎంత గేరా వస్తుందో ఇది. లైనింగ్ ని ఎలాగైతే ఫోల్డ్ చేసుకున్నామో మెయిన్ ఫ్యాబ్రిక్ ని కూడా యాజ్ ఇట్ ఈస్ అలాగే ఫోల్డ్ చేసుకోవాలి. లైనింగ్ లెంత్ వచ్చేసి 26 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నాం కదా, 2 ఇంచెస్ యాడ్ చేసుకుని 28 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోండి. షేప్ జరుపుకుంటూ 2 ఇంచెస్ పెట్టుకుంటూ మార్క్స్ చేసుకుంటూ వెళ్లిపోండి. మనం చేసిన మార్క్స్ అన్ని కలిపితే మంచి రౌండ్ షేప్ వస్తుందండి. డ్రా చేసుకున్నాం కదా, ఇక మెయిన్ ఫ్యాబ్రిక్ ని అయితే కట్ చేసుకోవడమే. మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి కింద కొంచెం క్లాత్ తక్కువ పడిందండి, ఆ క్లాత్ నైతే జాయిన్ చేసుకోవాలి. ఫుల్ ట్రెండింగ్ లో ఉన్న ఫుల్ స్లీవ్ అంబ్రెల్లా ఫ్రాక్ కటింగ్ అయితే అయిపోయింది. వీడియో చూసి లైక్ కొట్టకుండా వెళ్లిపోకండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేసి కామెంట్ పెడితేనే సపోర్టింగ్ గా ఉంటుంది, నేను ఇంకెన్నో వీడియోలు చేయగలుగుతాను. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.